నమస్తే అండి. ఈరోజు మన రెత్యా కుక్ హౌస్లోని ఎరుపు గుమ్మడికాయ మరియు చిలకడ దుంపతో ఒక కొత్త రకమైన హల్వా తయారు చేసి చూపిస్తానండి. ఇది రుచి చాలా బాగుంటుందండి, అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ముందుగా ఒక చిలకడ దుంపని అలానే ఒక ఎరుపు గుమ్మడికాయని తురిమి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వెన్న లేదా నెయ్యిని వేసి నెయ్యి కాస్త మరిగిన తర్వాత ఇందులో ముందుగా తురిమి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దాని తర్వాత ఇందులోని 1.5 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ మిశ్రమం దగ్గర అవ్వడానికి సుమారుగా మనకి 1.5 గంట టైం పడుతుందండి. ఈ 1.5 గంట సేపు మీరు దీన్ని కలుపుతూ ఉండాలండి, లేదా 1/2 గంట పోతుంది. ఇప్పుడు ఇందులోని 2 చెంచా పీనట్ని క్రష్ చేసిన పీనట్ని వేసుకోవాలండి. అలానే 1/4 చెంచా యాలకల పొడిని మరియు 1/4 కప్పు దొరగా వేయించి పెట్టుకున్న నువ్వుల్ని కూడా వేసుకొని బాగా కలపాలండి. ఈ మిశ్రమాన్ని కలుపుతూనే ఉండాలండి, లేదా 1/2 గంటతుంది. ఈ మిశ్రమం కాస్త దగ్గర అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేయాలండి. స్టవ్ని ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని ఒక సర్వింగ్ బౌల్లో లేదా ప్లేట్లోని ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకుంటే మనకి స్వీట్ రెడీ అవుతుందండి. ఇది నైవేద్యం కింద కూడా మీరు సమర్పించండి. థ్యాంక్ యూ అండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మరిన్ని రెసిపీస్ కోసం మా నిరత్య కుక్ హౌస్ని సబ్స్క్రైబ్ చేయడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి.